వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను. This did Job continuously. అలవాటు చేసుకున్నాడు. అందుకే జోబ్ ఆర్థికంగా బ్లెస్ అయిపోయాడు. ఫైనాన్షియల్ జెయింట్ రిచ్ మ్యాన్. సో ఈ కంటిన్యూటీలో అభిషేకం ఉంది, రాజరికం ఉంది, అద్భుతాలు ఉన్నాయి, పరిశుద్ధత ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి. ప్యాకేజ్ డీల్, రెగ్యులారిటీ. సో వాట్ డు యు లెర్న్? ద కింగ్డమ్ ప్రిన్సిపల్ షుడ్ బి డన్ రెగ్యులర్లీ అండ్ హ్యాబిచువల్లీ. ఆన్ అండ్ ఆఫ్ మే నాట్ బ్లెస్. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోవడం, వారానికి ఒకసారి, నాలుగు రోజులకు ఒకసారి. ఎప్పుడైతే దేవుని రాజ్యపు కొన్ని పద్ధతులను రెగ్యులర్ గా అలవాటు చేసుకుంటామో నిన్ను అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాయి. జోబ్ చూడండి, జోబులో కొంచెం పొరపాటున్నా అతని స్వనీతిని తీసేసి అతను ఇంకా ఆశీర్వదించాడు, 200 ఇచ్చేశాడు. దావీదులు అలవాట్లు బాగు చేశాడు. దానియేలు అందరూ బానిసలు అయితే దానియేలు రాజు కుర్చీ పక్కన కూర్చోబెట్టాడు. నీవు చేసుకునే అలవాట్లు ఈ రోజు నుంచి ఉన్నతమైన స్థానములు అన్ని రంగాలు ఆశీర్వదించి నిన్ను కూర్చోబెట్టిన గాక. అలలు, ఆ అలలు నిశ్చయముగా నీ వద్దకు రావంట. బయట ఉండేటువంటి మరణము, అలజడి, వేదన నిశ్చయముగా నీ వద్దకు రావు. హల్లెలూయ. యు విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్స్ దట్ ద వరల్డ్ ఈస్ సఫరింగ్. గాడ్ ఈస్ ఎలిమినేటింగ్ యు. యు ఆర్ కవర్డ్. యు ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దోస్ ట్రబుల్ ప్యాకేజ్.